ధర్మ యుద్ధంలో మమ్ముల్ని గెలవడం చాతగాక వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు. వీళ్ళు పోయినరు, వాళ్ళు పోయినరు, వాళ్ళు ఇదైనరు, వీళ్ళు ఇదైనరు అని ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకని కార్యకర్త బంధువులందరికీ కూడా దయించి ఒక విజ్ఞప్తి, సోషల్ మీడియాలో వాళ్ళు ఒక్కటి రాస్తే మనం నాలుగు రాసి చూపెట్టాలి. వాళ్ళు ఒక్క అబద్ధాన్ని ప్రచారం చేయాలని చూస్తే మనం నాలుగు చెప్పాలి. ఏకనాథ్ షిండే ఒక ఆయన వెళ్ళిండు, రేపే బీజేపీలకు వస్తున్నాడని రాయాలి మనం కూడా. ఆ ఏకనాథ్ షిండే ఎవరో వారు తెలుసుకోలేక చచ్చిపోయేసరికి ఎలక్షన్లు అయిపోవాలి. ముళ్ళుని ముళ్ళుతోట తీయడం మనం నేర్చుకోవాలి, అబద్ధాన్ని అబద్ధంతో గెలవడం నేర్చుకోవాలి. నిజంగా మీకు చేతనైతే కేసీఆర్ గారు నేను మొదటి రోజు చెప్పిన ఈ 8 ఏళ్లలో ఈ తెలంగాణ బంగారు తుకుడు అయితే నువ్వు చెప్పినావు కదా ఈ తెలంగాణని దేశానికి ఆదర్శంగా తీసుకుపోతున్నాని. ఒకవేళ ఆ మాట నిజమైతే నీ 86 మంది ఎమ్మెల్యేలు, నీ 14 మంది మంత్రులు ఒక్కొక్కడొచ్చి ఒక్కొక్క ఎంపీటీసీ పరిధిలో ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోను. అంటే నైతికంగా నువ్వు ఓడిపోయినాని నిన్ను నువ్వే అంగీకరించి మందబలం వేసుకొని వచ్చి మునుగోడులో యుద్ధం చేద్దామని అనుకుంటున్నావు. నాటి కౌరవ యుద్ధంలో 100 మంది వేసుకొని వచ్చినటువంటి దుర్యోధనునికి ఏ శాస్తి జరిగిందో కేసీఆర్ గారు, రేపు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవుతుంది, బీఆర్ఎస్ కి ప్రజలు సిఆర్ఎస్ ఇస్తారు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి చంద్రశేఖర్ రావు గారిని ఫామ్ హౌస్ కి, కేటీఆర్ గారిని అమెరికాకి, మా చెల్లెను ఢిల్లీలో ఏమో దుకాణాలు పెట్టుకుందంట, ఆ దుకాణాలు నడిపించుకుందందుకు పంపిస్తారు ప్రజలు. కాబట్టి అబద్ధాల పునాదుల మీద వ్యక్తిత్వ హనన చేసి గెలుద్దామని మీరు ప్రయత్నం చేస్తే బిడ్డ, మేం కూడా ఇందాక బూర నరసయ్య గారు గుర్తు చేశారు, ఈ చౌరస్తాలో అందరం కూడా జై తెలంగాణ అన్నం. సబ్బండ వర్ణాలు కలిసి ఒకటే మాట చెప్పినాయి, ఈ గడ్డ మీద పుట్టినాడు, ఈ గడ్డకు అన్యాయం చేస్తే కాలోజీ చెప్పినట్టు ఇక్కడే బొందబెడతామని చెప్పినాం. ఒకవేళ ప్రాంతేతరుడు ఎవడన్నా ద్రోహం చేస్తే పొలిమెరల దాడు దాకా తరిమి కొడతామని చెప్పినాం. ఇంకో మాట కూడా చెప్పినాం, ఈటుకా జవాబ్, ఈటుకా జవాబ్. ఇక మా పిల్లలు చాలు మీకు జవాబు చెప్పేటందుకు. పైసలు ఇచ్చినా, బీర్లు ఇచ్చినా, బిర్యానీలు ఇచ్చినా మీరు బెదిరించి కేసులు పెట్టాలనుకున్న పోలీసు మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. భూమి గుండ్రంగా ఉంటుంది. ఈ టైంలో అమెరికా వెలుతురులో ఉంది, భారతదేశం చీకట్లో ఉంది. ఇంకో 15 నెలలాగితే కాషాయం జెండా తెలంగాణ రాష్ట్రంలో వెలుతురులోకి వస్తుంది. బిడ్డ, నీ గులాబీ జెండా, మీ గులాబీ యూనిఫామ్లకి ఖచ్చితంగా మేము జవాబు చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఎవరైనా ఉడత ఊపులకు భయపడతారా? ఎవరైనా భయపడతారా? కేసులకు భయపడతారా? బండ్లలో బాటిల్ పెట్టి గుంజుకపోతే భయపడతారా? మర్యాదగా చెప్తా ఉన్నాం పోలీస్ మిత్రులకు కూడా, చట్టాన్ని మీరు గౌరవించండి, మేము గౌరవిస్తాం. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం అయితే నీ ఇంటికి కూడా నా ఇంటికి అంతే దూరం అవుతుంది. ఒక వకీలుగా మా యువకులందరికీ ఒక భరోసా ఇస్తా ఉన్నా, మనమందరం కూడా యూనిఫామ్ లేని పోలీసులమే. యూనిఫామ్ లో ఉన్న ఏ పోలీస్ అధికారైనా తప్పు చేస్తే బరాబరి గల్లబట్టి నిలదీసేటువంటి హక్కు భారత రాజ్యాంగం మనకిచ్చింది. కాబట్టి ఎవరు కూడా భయపెట్టాల్సిన అవసరం లేదు. దాని అర్థం మేము భౌతిక దాడులు చేయమని చెప్తలేం, మేము మర్యాదగా ఉంటున్నాం. మా సహనాన్ని మీరు చాతగాంతనం అనుకుంటే బిడ్డ బరాబరి, నువ్వేదో అడిగినావు కదా మిస్టర్ కేటీఆర్, ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా అని అడిగినావు కదా, రేపు నువ్వు నారాయణపూర్ రా, ఏ గట్టునుంటామో మా పిల్లలు చెప్తారు. ఏ గట్టునుంటాం? ఏ గట్టునుంటాం? ఈ గట్టునుంటాం, మోడీ గారి గట్టునుంటాం. బరాబరి గీత గీసి ఈ లడాయిలో గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఇక్కడే ఉంటాను, సంస్థాన్ నారాయణపురంలోనే ఉంటాను, ఖచ్చితంగా ఏ కార్యకర్త కష్టం వచ్చినా బరాబరి మీ పక్షాన నిలబడతానని చెప్పి తెలియజేస్తూ, దయచేసి సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పుడు ప్రచారాలకి ఎవరు కూడా బేంబేలు ఎత్తొద్దు, హైరాణ పడొద్దని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, 2-3 రోజులలో ఏకనాథ్ షిండేల పేర్లని మేము కూడా మీ ముందుంచుతాం, అప్పుడు మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో రెగ్యులర్ టచ్ ఉన్నారు, వాళ్ళ నెంబర్లకు వెళ్ళి మాట్లాడతలేరు, వేరే నెంబర్లకు వెళ్ళి మాట్లాడుతురు. వాళ్ళు ఒక్కటే అడుగుతురు, దుబ్బాక అయిపోయింది, హుజూరాబాద్ అయిపోయింది,
మీరు మునుగోడు మీరు ముగించుండ్రి, మేమర ఫామ్ హౌస్ కి మేమే తాళమేసేస్తామని చెప్తున్నారు. మీరు అవసరం లేదన్నా మేమే తాళమేసి ఇడిదిక్కొస్తాము అని చెప్తున్నారు. అందుకని మన పోరాటం నవంబర్ 3 దాకా ఇంతే ఆత్మస్థైర్యంతో కొనసాగించాలని. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలకి ఎవరు కూడా భయపడొద్దు, హైరాణ చెందొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ. బాగా నీలుగుతున్నాడు రాజగోపాల్ రెడ్డి, నిన్న మొన్న తెలిసింది మాకు. ఏమంటుండంటే ఎరికేనా, అవసరమైతే ఓటుకు తులం బంగారం ఇస్తా కొని పారేస్తా అంటుండట. నేను మా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నా, ఇయ్యకపోతే అడిగి దబాయించి తీసుకోండి. అది వాన్ పైసలు కాదు, గుజరాత్ కెళ్ళి వస్తున్నాయి. బరాబర్ తీసుకోండి, బరాబర్ తీసుకోండి. ఓటు మాత్రం మీకు అండగా ఉన్న కారు గుర్తుకు మాత్రమే ఇయ్యండి. నేనేమంటున్నా అంటే ఒక్కటే మాట, నాకు తెలుసు రేపు ఎవరో ఒకరు దీన్ని పెద్దగా రాస్తారు, ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ పైసలు దొంగ పైసలు, ఈ పైసలు గుజరాత్ గద్దల పైసలు, వాళ్ళు మనని కొనడానికి వేస్తున్న పైసలు, మనని కొనడానికి మునుగోడు ఆత్మగౌరవాన్ని కొనడానికి వాళ్ళు వేస్తున్న ఎరా. అందుకే అంటా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి ఆయన డబ్బు మదం, డబ్బు అహంకారం ఏదైతే ఉన్నదో ఓటుతో బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఇప్పుడు నన్ను చెప్పమంటే 100 పనులు చెప్తా నేను. కేసీఆర్ ఏం చేసిండు అంటే, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఆరోగ్య లక్ష్మి, చేనేత మిత్ర, చేనేత లక్ష్మి, చెప్పమంటే 100 ఉన్నాయి. నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా, అదేవిధంగా 2 మున్సిపాలిటీలు చేసుకున్నాం, అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. మరి నేను అడుగుతున్నా, ఏం చేసినమో చెప్తున్నా నేను, మా పార్టీ మా ప్రభుత్వం. భవిష్యత్తులో మీరు గెలిపిస్తే దత్తత తీసుకొని పనిచేస్తామని చెప్తున్నా. మరి మా మీద పోటీ చేసేటోళ్ళు మా మీద ఓటు కావాలని అడిగేటోళ్ళు వాళ్ళు కూడా చెప్పన్నా వద్దా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి ఢిల్లీలో 8 ఏళ్ళ, మరి మీరు అడగండి రేపు రాజగోపాల్ రెడ్డి వస్తే, నీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిందా, ఒక్క పని ఇచ్చిందా? ఏ వర్గానికైనా, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతు కావచ్చు, ఏ ఒక్కరికైనా నయా పైస పని చేసిందా? దమ్ముంటే చెప్పి ఓటడుగు. 8 ఏళ్లలో ఒక్క పని చేసినవా చెప్పి ఓటడుగు. ఇగో ఫలానా పని చేసిన నేను, ఇది మోడీ గారు మనకిచ్చిండు అని చెప్పే దమ్ముందా? ఆనాడు మరిగూడ మండలానికి, ఈరోజు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అనేట ఆయన, ఆ రోజు ఆరోగ్య మంత్రి ఆయన వచ్చినాడు 2016లో. వచ్చి ఆయన అన్నాడు ఇక్కడనే, మరిగూడలో 300 పడకల ఆసుపత్రి కడతాం కేంద్ర ప్రభుత్వం అన్నాడు. కట్టిండా? తట్టెడు మట్టి తీసిండా? సామాజిక భద్రత కల్పిస్తా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులకు అన్నాడు, ఇచ్చిండా? ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పెడతా అన్నాడు, పెట్టిండా? మరి ఎందుకేయాల భారతీయ జనతా పార్టీ కోటు? ఏమన్నాడు మోడీ గారు, మా యువ తమ్ముళ్ళు వినాలి, తమ్ముళ్ళు ఏమన్నాడు అన్నాడు, నన్ను గెలిపించి ప్రధానమంత్రి చేస్తే హర్ సాల్ ఆప్కో 2 కరోడ్ రోజ్గార్ దూంగా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి సంవత్సరం అన్నాడు నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఒకరోజు గెలిచినాక పాపం ఒక విలేకరి పట్టుకున్నాడు మోడీ గారిని, పట్టుకొని అడిగిండు, అయ్యా మోడీ గారు మరి 2 కోట్ల ఉద్యోగాలు అంటే కదా సంవత్సరానికి, ఏమాయ 2 కరోడ్ కహాయా 2 కరోడ్ రోజ్గార్ అని అడిగిండు. అడిగితే మోడీ గారు ఏమంటారు తెలుసా, హిందీలో చెప్పిండు, అభి మే ఆప్కే టీవీ స్టూడియో పే ఆ రహా థా, బాహర్ మైనే దేఖా కి ఏక్ పకోడీ కా బండి థా, బాహర్ మైనే దేఖా కి ఏక్ ఇడ్లీ కా బండి థా, క్యా ఓ రోజ్గార్ నహీ హే? అంటే ఏమంటాడు, బయట నేను మీ టీవీ స్టూడియోకి వస్తుంటే బయట చూసినా ఒక పకోడీ బండి ఉన్నది, ఒక ఇడ్లీ బండి ఉన్నది, అది ఉద్యోగం కాదా అంటుండు మోడీ. అంటే ఇప్పుడు మన చౌటుప్పల్లో ఇక్కడ మా సోదరులు కొంతమంది పాపం జ్యూస్ సెంటర్లు పెట్టుకున్నారు, జిరాక్స్ సెంటర్లు పెట్టుకున్నారు, ఇడ్లీ బండిలు పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా దోశ బండిలు పెట్టుకున్నారు, ఇంకోటి పెట్టుకున్నారు, అవన్నీ కూడా మోడీ గారు కల్పించిన ఉద్యోగాలట, మీకేం సంబంధం లేదట. అందుకే నేను అంటున్నా, నరకుడేమో కోట్లల్లా, బాత్ కరోడోమే కామ్ పకోడోమే, పనేమో కోట్లు, పనేమో పకోడీలు, మాటలేమో కోట్లు, ఇది రెండే కాదు ఇంకా చాలా ఉన్నాయి. నల్లధనం తెస్తా అన్నాడు. ఏదయ్యా మోడీ గారంటే, తెల్లమొఖం వేసిండు, ఇవాళ మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ మోడీ వచ్చిన్నాడు, 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్. ఆ రోజు ఏమన్నాడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని, ఈయన చాతగానోడు, ఢిల్లీలో ఉన్నోళ్ళు మొత్తం మెక్కుతుండ్రు, ఢిల్లీలో ఉన్నోళ్ళు మొత్తం తింటుండ్రు, అందుకే సిలిండర్ ధర 400 ఉన్నది, ఇది చాలా అన్యాయం, అక్రమం,
పైన చేతగాని ప్రభుత్వం ఉందన్నాడు. ఇవాళ ఎంత ఉన్నది గ్యాస్ సిలిండర్ ధర? 1200 అయిందా? 3 రెట్లు అయిందా? మరి ఇప్పుడు ఏమనాలైనను? అందుకే మా ఆడబిడ్డలకు చెప్తున్నా, 3 తారీఖు నాడు ఓట్లకు పోయేటప్పుడు ఆ సిలిండర్ బండకు మంచిగా వంగి దండం పెట్టుకొని మోడీ గారిని యాద్ చేసుకోండి. 400 నుంచి 1200 చేసి మళ్ళీ మనకు కట్టెల పొయ్యిలే దిక్కు చేసిన మోడీ గారికి అగో ఆ పొగ పెట్టి ఆ రాజగోపాల్ రెడ్డి డిపాజిట్ పోగొట్టండి. అట్లయితేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది.